ఒకవేళ మీకు టెక్నికల్ ఉన్నప్పుడు అంటే డామేజ్ చేసే అవసరం మేము వచ్చేది మీరు పర్సనల్ పార్కు మున్సిపల్ ఆ మున్సిపల్ మంత్రి వెంట్రమ్మ రోడ్ ఎవడైతే తెలియాలి వాళ్ళ దాన్ని చేసుకుంటే ఇంకా గేట్ మనం ఎంకరేజ్ చేయాలి నాకు అట్లా కాదండి నాకు కావాల్సింది అది 10% ల్యాండ్ అంటే ఫస్ట్ 10% అనే పదము ట్రాన్స్ఫర్ అది ఓన్లీ ఏదైతే కామన్ రెడ్డి కానీ ప్రజల అవసరాలు ఆ లేఅవుట్ ఉన్న అవసరాల గురించి కేటాయించబడి స్థలం ఈ భాగంలో విధంగా 10% 5% అని నేను బాగా చెప్తున్నాను నేనేమంటున్నా ఇప్పుడు మేము ఇక్కడ ఏదైతే మనం పార్కు మేమే చెప్తున్నాం కంపౌండర్ ఉంది కంపౌండర్ నేనే ఇప్పుడు ఫ్రీకాస్ట్ నేనే పెట్టించిన ఫ్రీకాస్ట్ నేను పెట్టిన గేట్ నేనే చెప్తున్నాను ఒకరి గురి నేనే కట్టిస్తున్నాను అంతా నేను పడిగినాను మీరు ఇంకొకసారి 5 సంవత్సరాల వరకు చెప్తున్నాను ఉండాలనుకుంటే మీరు ఎవరైనా నేను చెప్పింది నే ఏదన్నా ఒకవేళ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టి అది కరెక్టే డిస్ప్లే చేయమని ఆర్డర్ వచ్చింది అనుకున్నాను ఆర్డర్ కూడా అఫీషియల్గా చూపించండి నా వాడు ఎవడు టీపీఓ టీపీఓ ఎవడు వాడు ఆపడు పబ్లిక్ జీతగాడు టీపీఓ ఎవడు వాడు అడగ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాడు వాడు ఒక పబ్లిక్ జీతం ఇస్తే జీతం తీసుకుంటున్నాడు ఉన్నాయా రూల్స్ ఉన్నాయి పేపర్ చూపించండి డిస్ప్లే చేసేవాడికి వాడేవాడు టీపీఓ ఆపడ కింద బోడీగాడాడు ప్రజలు ఆస్తున్నట్టు ఎట్టి ధ్వంసం చేస్తారు మీరు అది కూడా అందరికి సంబంధించిన పార్కు ఒకవేళ కబ్జా చేసారనుకో ఏదైనా అది కూడా నా ప్రకారం చూద్దాం మనం కబ్జా చేస్తుంటే తప్పే కానీ అది వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అన్నప్పుడు నాకు అందులో నేను అడిగింది ఏంటంటే నేను క్లియర్గా అడుగుతున్నాను ఒకవేళ వాళ్ళు ఎవరిదైనా కబ్జా చేసింది ఉంటే తప్పు లేదు అందుకే ఆర్డర్ సెక్షన్ కోర్టుకు వెళ్ళి వచ్చింది నేను చెప్పేది అర్థమవుతుంది లోకాయుక్తకి వెళ్ళి వచ్చిందా హైకోర్టుకి వెళ్ళి వచ్చిందా కోర్టు ఆర్డర్స్ వచ్చిందా మనం గౌరవించాలి అది గౌరవించినప్పుడు దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇమర్జెన్సీ గ్రౌండ్స్ ఉంటాయి ఎందుకంటే కొన్ని వందల మంది ఫ్యామిలీకి సంబంధించి ఒక్కోటి ఎవరో తప్పుడు కేసు వేసి తప్పుడు రికార్డ్స్ సబ్మిట్ చేసి తీసుకొచ్చి ఆఫీసర్లకు లంచం ఇచ్చి కూడగొట్టుకుంటే మీరు ఏదో మొత్తం సైనికుల్లాగా పాకిస్తాన్ భారంలో యుద్ధం చేసినట్లు ఇట్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు ఒకవేళ మీకు ఎక్కడ చూడ ఒక డ్యామేజ్ అయినప్పుడు తీసి పక్కన పడేది ఒక గేట్ తీసే ఒకవేళ మీకు అంత ఆర్డర్స్ ఉంటాయి మీరు ఈ ప్రాంతంలో బతికే వాళ్ళు మీరు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు మీకు తెలదా ఇక వాళ్ళు వ్యక్తిగతంగా కబ్జా చేసిందా అదే సార్ అతను పనులైతే వ్యక్తి అంటే వాళ్ళు వెతుకు ఉంటే గెలవలందరూ వేసుకోవాలి కానీ ఓన్లీ స్పెషల్గా వీడియో చేసుకున్నట్టు నేను ఏమంటున్నాను వాళ్ళకి ఎవరు చెప్తున్నారో ఏం చెప్తున్నారో ఎవడైనా ఏం మంచిగా అయిపోయి కదా పార్కు అని గాలి ఎత్తదారు చెట్టు ఉండేదారు నీరు ఉండేదారు గుడి ఉండేదారు పార్క్ ఉండేదారు పిల్లలు ఆడుకుండేదారు అందరూ ఎక్సర్సైజ్ చేసుకుంటేదారు వాకింగ్ చేసుకుంటేదారు దానితో కమన్ అండి వీడు ఏమైనా ఒక్కడి పోయి ఏమైనా బడి పెట్టుకున్నాడా లేకపోతే ప్రైవేట్ ఏమైనా కమర్షియల్ యాక్టివిటీ ఒప్పుకుంటాను కానీ అది ఆ డామేజ్ చూస్తే బాధ అనిపిస్తున్నది టీపీ మీద రమరని గవర్నమెంట్ అధికారులు అంటే అందరం జీతగాల ప్రజలకు బాధ్యతగా మెలగాల నేను ఒప్పుకుంటాను కానీ అది వీడియో ఎవరు పడితే వాడు వచ్చాడు నేను మనం తప్పు ఉంటే మనం సర్దిద్దుదాం నీకన్నా ముందు నేనే ఉన్నాను ఇంతగానో డ్యామేజ్ చేసేసారు మిమ్మల్ని మళ్ళీ మీకు తెలుసు నేనేమంటున్నాను ఒకవేళ కబ్జా చేసి పెట్టినట్టు నేను ఒప్పుకుంటున్నాను 10% ల్యాండ్ దానికి ఏం జరిగింది ఇంకా ముందు చూసి అధికారులుగా ఎందుకంటే కొన్ని వందల మందికి ఉపయోగపడదు కాబట్టి మనం కొద్దిగా ఆలోచించి ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చిందాం నేను ఒప్పుకుంటాను కోర్టు ఆర్డర్ని గౌరవించాల్సింది కానీ మరి మీరు ఎన్ని గౌరవించింది కోర్టు ఆర్డర్ ₹100 జమ చేసి ప్లాట్లు కట్టుకుంటున్నారు అంతేనా కాదా ఆ ముద్యం అధికారులు ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా మనం ప్రజల జీతగాళ్ళం వాళ్ళు పన్నులు కడితే మనం బతుకుతున్నాం ఈ మైండ్లో కరెక్ట్ పెట్టుకోండి నార్మల్ కాన్సెప్ట్
మీకు ముందు కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, ఏ అధికారైనా సరే మనం జీతం కదా మాలు పన్నులు చట్టం పని తన పని చేసుకుని చెప్పుకుంటున్నాం. కానీ నువ్వు డామేజ్ చేయాలని మొత్తం ఏదో పాకిస్తాన్ బార్డర్లా లడక్ బార్డర్లా చేసినట్టు నన్ను చేస్తాను. దాని దాని సంగతి టీపీ కూడా బాగా బాగా ఇంకా బాగున్నట్టున్నాడు. ఈ మధ్యలో రెండు మూడు సార్లు ఈ లంచాలు పిచ్చారు బాగా అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న అభిప్రాయం ప్రకారం కూడా పరిపాలన ఉంటుందండి. 600 ప్రజలే మనకు మనకు పాసులుగా వాళ్ళు పన్నులు కట్టే రాళ్ళు, వాళ్ళు ఇచ్చే జీతాలతో వాళ్ళు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటారు. ప్రజలతో ఖర్చు ప్రేమగా మేరండి. మీ వాయిస్ నేను చూస్తున్నాను కదా, వీడియో పెట్టారు. ఇట్స్ నాట్ కరెక్ట్. వేరే ఉండే ఎంప్లాయీ, అది కూడా ఇంత ఎంప్లాయీ నువ్వు అంతగా పెట్టా, నువ్వు సైనికులాగా మాట్లాడుతున్న వల్ల ఏదో మొత్తం ప్రజలతో ప్రేమగా మాట్లాడు. ఏం పోతుంది అండి ఇది? నీ గురించి రెండు మూడు కాంప్లైంట్స్ చేయాలి. నేను అంత సీరియస్గా ఉండడానికి కారణం ఇవ్వాలి, కూడా వినిపించలేదు నేను. డిసిప్లిన్ చెప్పాలంటే నువ్వు వినిపిస్తున్నావు అనుకుంటున్నావు. గెలిచిన ఎమ్మెల్యే నేను, ప్రజాప్రతినిధి నేను, ప్రజల ఓట్లతో గెలిచిన నేను. ఇప్పుడు నీకు గ్రూప్ అడగదు అడగదు జీతగాడు కొద్ది తేడా కంటే జీతాలు అందరం జీతగాలమే. మేము పెట్టిన అండి, నేనే మొత్తం అందరికి చెప్తాను. ఇప్పుడు బతిమలాడుతున్నా నేను బాధ్యత చుట్టూ కంపౌండ్ పది నిమిషాలలో కూడా కొట్టేసాను. రికవరీ చెప్తుంది కదా టీపీఓ, టీపీఓ దేవుడు ఏమేమి వస్తుంది కదా, ఎంతమంది వెళ్ళారు ఏమున్నారు ఎంత తీసుకున్నాను స్టోరీ తీసుకున్నాను. బాగా బాగా గర్వం బాగా వచ్చినట్టు ప్రజల మీద గిద్దిస్తున్నాడు. ఎన్నేళ్ళైంది అతను వచ్చి, ఎన్నేళ్ళైంది ఆయన వచ్చి ఏమారో చెప్పా జీతాలు మేమే పైసలు తీసుకొచ్చి మేము పెట్టినా పార్క్ మున్సిపల్ పార్క్ మున్సిపల్ కమిషనర్ వచ్చా మేము పెట్టామా పెట్టి ఇప్పుడు మొన్న నేను అందరికి చెప్తున్నా ఆర్కుంటున్న పార్కులు అన్నీ అప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్స్ ఏదైతే ఫ్రీ ఉన్నాయో ఈ అసోసియేషన్ అందరూ అడుగుతున్నాను. మీరు ఎవరెవరు డబ్బులు సంపాదించుకున్నారు, బాగా సప్పులు సంపాదించుకున్నారు, కొద్ది కొద్దిగా కంపౌండ్ ఒక్కళ్ళు అండ్ ఆ లోపల చే ప్లాంటింగ్ ఒక్కళ్ళు, ఆ బెంచీలు ఒక్కళ్ళు, ఏదైనా ఆట వస్తువులు ఒక్కళ్ళు ఒక్కొక్కరు డొనేషన్ చేయండి. అందరు కలిసి ఒక మంచి జీవన విధానం ఆర్మూర్లో మంచి బతుకు బతకండి, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాను. బేసిక్ గారు ఏమారుతుంది చెప్పింది అదే, అవి అంటే క్లీన్ ఆర్ము, సేఫ్ ఆర్ము, పీస్ ఆర్ము. రాజకీయాలకు అతీతంగా ఉండాలి ఇక్కడ అధికారులు కూడా. మనం అదే చెప్పినాను ఫస్ట్ స్పీచ్ చెప్పినా, నేను ప్రజల జీతగాళం అనేది మైండ్లో పెట్టుకోండి, మైండ్ ఇక్కడ పెట్టుకోండి. లేకపోతే బాగా దారుణంగా ఉంటుంది. బీఆర్లో అయినట్టు అవుతారు అలా వల్ల అనుకుంటున్నారు. రాకేష్ రెడ్డి ఉన్నాడు, ప్రజలు తిరగబడ్డారనుకో చాలా కష్టం. ఏం చేస్తావు నీకు ఎంతసేపు నీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నంతసేపు నీకు కేర్ చేస్తున్నాడు. ఆ విలువను ఉపయోగించినప్పుడు నిన్నట్లు కేర్ చేస్తారు ప్రజలు. అంతేనా కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నంతసేపే గౌరవం ఉంటుంది, లేకపోతే ఇలా నీకు ఎంత చేయడం ఉంటుంది. మీరు ఆ పరిమితులు దాటిపోయనుకో, ఇక రాయలసీమలో ఏం చేశారు, రాయలసీమలో ఏం చేశారు, బీఆర్లో ఏం చేశారు, బీఆర్లో టీడీ తీసుకుపోయి రైలుకి వెళ్ళి. కాబట్టి దయచేసి ప్రజలను గౌరవించండి, ప్రజలను ప్రేమించండి. ఆ టీపీఓ సంగతి కూడా చూడాలి అద్భుతం. ఆయన టీపీ చెప్తాను చెప్పడం ఆయన చెప్తున్నాడు కాబట్టి. ఆ టీపీఓ ఏ ట్రైనింగ్ ఉన్నాడా? నాకు ఆడొచ్చున్నాయన్న రాజు నాకు మున్సిపల్ కమిషన్ పొంది మొత్తం ఫైల్ కొత్త కంప్లీట్ రిపోర్ట్ సబ్మిట్ అయ్యాను. అవసరమైతే పడింది ఎవడైతే చెప్పిండు ఇన్స్ట్రక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాను ఇంత డామేజ్ చేయకూడదు. మీరు ఒకవేళ సిస్టమ్ ఉంది నేను ఒప్పుకుంటున్నాను, ఒక నాన్నగారు తీయడం గేట్ ఉంది అందులో అందులో అర్థం కావట్లేదు. ఎవరు కప్టే చేస్తే పోతే అది చేయాల్సింది తప్పలేదు, ఎవరు వేరే వాళ్ళ ల్యాండ్ కప్టే చేస్తే చేయాల్సింది. 10% అని ఎందుకు చేస్తున్నారు? మనకు కావాల్సిన వాళ్ళే వాళ్ళే కంపెనీ. మన దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, మున్సిపల్ దగ్గర డబ్బులు లేవు, జీతాలు ఎందుకు మీ ముఖాల కార్మంలో క్లీన్ చేసే సఫాయిలు అందరూ వచ్చి పొద్దుగా 5 గంటలకు చల్లటి చల్లచ్చి దగ్గరికి, సార్ జీతాలు ఇవ్వండి, ఎవరు చవన్ గారు మాజీ కమిషనర్ ఉన్నప్పుడు అప్పుడు నేను ఫోన్ చేసి ఒక నెల జీతం ఇవ్వండి, అది క్లీన్ చేస్తే అనుకుంటే ఒక నెల జీతం ఇచ్చింది. అట్లాంటి కలిగి నువ్వు ఎట్లా 10% ఆయన ఇంకొక తర దీపా వాళ్ళు సీరియస్ తీసుకోరు ఎవరో టీపీ అవసరం కలెక్టర్తో మాట్లాడతారు. నేను చెప్తున్నాను అండి, మీరు ఇక్కడ 5 ఏళ్ళు పనిచేయాలంటే అది కాదు, మీరు ప్రజల జీతగాళ్ళని ఉండలో దగ్గర పెట్టుకున్నట్టు ఒక్కసారి మీకు జీతగాలు కాదు ఆందోళన మిమ్మల్ని ఏదో తరుతున్నారు.
మీరు మీ గౌరవంగా మీరు కాపాడుకోండి, ప్రజల గౌరవంగా వారు కాపాడుతుంది. మీ మీద కొన్ని ఇబ్బంది అయినప్పుడు నేను ఉన్నాను మీ గురించి. మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలుసు, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలుసు. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటే ప్రేమతో ఉందాం. అదేదో పాకిస్తాన్ బార్డర్ డాక్టర్ ఎక్కించాడు మొత్తం డ్యామేజ్ అయితే కరెక్ట్ కాదు, రైట్? అది సార్ అది డిఫెన్స్ స్పెషల్ అవసరం.